హాయ్ ఫ్రెండ్స్, జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు నుంచి లైబ్రేరియన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని ఫిలప్ చేయడం కోసం ఒక ఉద్యోగ ప్రకటన అనేది రావడం జరిగింది. ఇది నిన్ననే దీనికి సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటన అనేది మనకి రావడం జరిగింది. ఇది ఆ జిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే గ్రంథాలయ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇది కేటగిరీల వారీగా స్థానిక అభ్యర్థుల నుంచి నేరుగా భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుచున్నదనమాట. సో లైబ్రేరియన్ గ్రేడ్ 3కి సంబంధించి మొత్తం ఖాళీలు 2 ఉన్నాయి. ఇవి జనరల్ రిక్రూట్మెంట్ కింద ఉన్నాయన్నమాట. సో రోస్టర్ పాయింట్ మరియు కేటగిరీకి సంబంధించి 34 OCW అని చెప్పేసి ఇచ్చారు. సో ఓసీ ఉమెన్ క్యాండిడేట్కి ఉంది, అలాగే 35 BCBకి ఇది ఉందన్నమాట. సో ఈ 2 వేకెన్సీస్ ఈ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి. ఇంకా విద్యార్హతలు కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు సర్టిఫికేట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి లైబ్రరీకి సంబంధించి. ఇంటర్మీడియట్ అందరికీ ఉంటుంది కాబట్టి. సో దీనితో పాటు లైబ్రేరియన్కి సంబంధించి, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి ఆ కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 42 వయసులోపు ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, వికలాంగులకు, మాజీ సైనిక ఉద్యోగులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత బ్యాక్లాగ్ రిక్రూట్మెంట్ కనుక చూసుకుంటే లైబ్రేరియన్ గ్రేడ్ 3కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సో రోస్టర్ పాయింట్ మరియు కేటగిరీకి సంబంధించి 8/2 ST సంబంధించి ఉమెన్ కేటగిరీ కింద ఈ ఉమెన్ క్యాండిడేట్కి ఒక వేకెన్సీ ఉంది. సో ఇంటర్మీడియట్తో పాటు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులో ఉత్తీర్ణత కలిగినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి గరిష్టంగా 47 అంటే ఇది ఎస్టీ ఉమెన్ కింద ఉంది కాబట్టి 42+5 అంటే 5 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ కేటగిరీ వాళ్ళకి. సో 42+5 47 అనేది దీనికి సంబంధించి ఏజ్ వయోపరిమితి అనేది ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఎస్టీకి సంబంధించి 1 వేకెన్సీ, ఎస్సీకి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. సో ఇది 2 కేటగిరీస్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో గుర్తింపు పొందినటువంటి పాఠశాల నుండి 8వ తరగతి ఉత్తీర్ణత అయితే చాలు, జస్ట్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి లైబ్రరీకి సంబంధించి ఎటువంటి కోర్స్ కానీ ఎటువంటి సర్టిఫికేట్ కానీ అవసరం లేదు, జస్ట్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో 47 అనేది దీనికి ఉండాల్సి ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్తో కూడా కలిపి. ఓకే, సో కింద దీనికి ఇంపార్టెంట్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. దరఖాస్తు చేయే అభ్యర్థులు వారి దరఖాస్తుతో పాటు ఈ దిగువన తెలిపినటువంటి వాటిని పంపవలను. ఎంపిక రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఎంపిక అనేది రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే అర్హత గల అభ్యర్థులు బయోడేటా ఫామ్కు గెజిట్ అధికారిచే ధృవీకరించినటువంటి విద్యార్హత సర్టిఫికేట్స్, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు సర్టిఫికేట్స్, లేటెస్ట్ కుల ధృవీకరణ పత్రము, అలాగే వయస్సు నిర్ధారణ సర్టిఫికేట్, అలాగే సర్టిఫికేట్స్తో పాటు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నమోదు చేసినటువంటి కొనిని ఎడల కొంచెం రాంగ్గా ఇచ్చాడు. సో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది ఉంటే దీనికి చాలా మంచిది. సో ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ చేయించుకున్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే 25 రూపాయలకు సంబంధించినటువంటి పోస్టల్ స్టాంప్ అనేది దానికి అంటించి దరఖాస్తుకి జతపరచాల్సి ఉంటుందన్నమాట. అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, సొంత చిరునామాతో పాటు వీటి యొక్క 25 రూపాయలు కలిగినటువంటి పోస్టల్ స్టాంపును అంటించాల్సి ఉంటుంది. అభ్యర్థి 2 పోస్టులకు దరఖాస్తు చేయనప్పుడు దరఖాస్తులను విడివిడిగా పంపాలి అని చెప్పేసి ఇచ్చారు. కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ కర్నూలు వారి పేరున 100 రూపాయలు విలువ కడిగినటువంటి డీడీ జతపరిచి తమ దరఖాస్తును రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా కార్యాలయంలో ఇవ్వవచ్చును అని చెప్పేసి ఇచ్చారు. 26/2019 సాయంత్రం 5 గంటలలోపు కార్యదర్శి జిల్లా గ్రంథాలయ సంస్థ చిదంబరరావు వీధి పాత బస్టాండ్ దగ్గర కర్నూలు 518001 వారికి చేరినట్లు పంపవలను అని చెప్పేసి ఇచ్చారు. సో గడువు తేదీ ముగిసిన తరువాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించబడవు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది కాబట్టి ఎవరైనా అర్హత ఉన్నవాళ్ళు ఉంటే దీన్ని అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.